కనీస వేతనం ఇతర డిమాండ్ల కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 19వ రోజుకు చేరుకుంది. శనివారం 5వ రోజుగా రిలే నిరాహార దీక్షను కొనసాగించారు. ప్రభుత్వం జట్టుగా ఆడుదాం ఆంధ్ర అంటూ కూతకూస్తూ, అంగన్వాడీల జట్టుగా పెంచాలి పెంచాలి జీతాలు అంటూ కూతకూస్తూ కబడ్డీ ఆడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రశాంతి, పి వెంకటరమణమ్మ, బి విజయమ్మ, ఎం శివలీల, బి భారతి, జె మౌనిక, వి తిరుపతమ్మ, పి రాజేశ్వరి, వి పావనీలు రిలే నిరాహార దీక్షల్లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రమాదేవి మాట్లాడారు. అయినా కానీ మీ కఠినమైన గుండె కరిగినట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ అక్క చెల్లెళ్ళను బజారు పాలు చేస్తామన్నా? సంక్రాంతి మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ అమ్మా మమ్మల్ని వదిలేసి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోతా ఉన్నావు, మా పరిస్థితి ఏంటి అని మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేము ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బాగున్నాడని బాధలేదు, ఉన్నటువంటి భర్తల్ని అందరినీ వదిలేసి ఈ రోడ్ల మీద ఉంటున్నామన్నా? మేము తల్లిచాలని జీతంతో బతకలేక ఇంత దూరం వచ్చాము. మీరు చెప్పినటువంటి పనులన్నీ చేస్తున్నటువంటి మమ్మల్ని మీద మీకు ఎందుకు ఇంత చిమచిగా ఉంది? దయచేసి మా అందరి మొర ఆలకించి మాకు 26,000 జీతం ఇస్తామని మేము ఆశపడుతూ ఉన్నాం నాన్న. ఒకసారి మా కాయ చూడండి, ఎంతమంది ఆడపడుచులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం బజారుల్లోనే ఉన్నామన్నా? ఏందన్న ఈ పరిస్థితి, ఇంత దుస్థితి? అదే నీ ఇంటి సొంత ఆడబిడ్డకు జరిగితే ఆలోచించుకుంటావా? మేము సొంత వాళ్ళం కాదు అనుకుంటున్నావా? ఆ రోజు ఓటేసేటప్పుడు మేము సొంత వాళ్ళం కాదు అనుకోలేదన్నా? నువ్వే మా అన్నదేని మేము ఓటు వేసాము, మరి మేము వేసినందుకు మాకు ఇది శిక్షగా బాధించాల్సి వస్తుంది. మా అలనాడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున ద్రౌపది దేవి కౌరవ నిండి సభలో దుశ్శాసనుడు జుట్టుపట్టుకొని ఈడ్చుకొని వచ్చినప్పుడు ఆ రోజు ద్రౌపదీ దేవి అన్నాలను కాపాడు అనింది, కానీ భగవంతుడా నన్ను కాపాడవలేదు. అన్నకి అలాంటి ప్రథమ స్థానం ఉంది. అన్నాన్ని ఆర్పించిన ఆడబడుచుని ఆ రోజు ద్రౌపది దేవి మానాన్ని ప్రాణాన్ని ఆమెకు వందల రూపాయలు ఇచ్చి కాపాడేవన్నా? మరి ఈ రోజు మమ్మల్ని ఎందుకన్నా వదిలేసేవారు? నిర్దయగా మా బాధను ఆలకించన్నా. ఇంకెన్నిసార్లు అన్నా అన్నా అని ఆర్పిస్తున్నావు, మా ఆత్మనాదాలని చెప్పి ఎక్కడం లేదా? ఎందుకన్నా ఇంకా నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు? దయచేసి ఇతర నుంచి నేర్పుకొని మా అంగన్వాడీ వాళ్ళని నిజాయితీగా మేము ఎలాంటి ఇది లేకుండా కోరుకున్నటువంటి మా కోరికలను కోరి నెరవేర్చి మాకు జీతం పెంచమని మీకు విన్నవించుకుంటున్నామన్నా. మరి
మీరు 11 డిమాండ్లు నా దగ్గరకు తీసుకొచ్చారు, 10 డిమాండ్లు నా దగ్గరకు తీసుకొచ్చారు, 10 డిమాండ్లు చేశాం. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీకు జీతాలు పెంచుతామమ్మా, పెంచుతామమ్మా. ఎప్పుడు పెంచుతారు?
భలే మంచి చొక్కవేదం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాలు కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓ చోట్ల పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓ చోట్ల తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెంగీన్ క్రేప్ శారీస్ 3440 రూపాయలకే, బ్లౌజీ శారీస్ 2699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.